ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి ఆ పెట్టుబడుల ద్వారా దేశీ విదేశీ పర్యాటకులను ఆకర్షించాలి అప్పుడు మనకి ఈ పర్యాటక రంగం ద్వారా ఆదాయం వస్తుంది ఆటోమేటిగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని వారు ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసి మాకు ఇవ్వడం జరిగింది మరి దానికి అనుగుణంగానే మీ పాలసీని డ్రాఫ్ట్ చేస్తున్న కేబినెట్ లో వారి చేతుల మీదుగా మరి అప్రూవ్ చేయడం జరిగింది అలాగే లీజు కూడా ల్యాండ్ లీజు ఇదివరకు మీకు తెలుసు 66 సంవత్సరాలు 90 సంవత్సరాలు చేయడం ఒకటి రెండోది ఆ వాల్యూ మీద 2% పే చేయాల్సి వచ్చింది ప్రాపర్టీ వాల్యూ మీద సో ప్రాపర్టీ వాల్యూ మీద 2% పే చేయాల్సి వచ్చినప్పటికీ చాలామంది ఇన్వెస్టర్స్ అమౌంట్ చాలా ఎక్కువైపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ మన విశాఖపట్నం తీసుకుంటే ఎకరం 10 కోట్లు తక్కువ కట్టలేదు మధురవాడ సైడ్ సో 10 కోట్లు అంటే 20 లక్షలు కట్టాలి 2% అంటే సో 5 ఏకర్స్ తీసుకుంటే 1 కోర్ సో ఏదైనా హోటల్ కానీ స్టార్ట్ చేసి ఇది ఒక రిసార్ట్ కానీ దాన్ని ఆపరేషన్ తీసుకొచ్చినట్టు 4 ఏళ్ళు పడుతుంది అంటే వాడు యూరోపియన్ 4 కోట్లు పెట్టుబడి పెట్టాలి ఏ లీజ్కి ఆపరేషన్ తీసుకొచ్చినట్టు సో దానికి గౌరవ ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేయడం ఆ పాలసీ వల్ల గత 5 సంవత్సరాల నుంచి కూడా పెద్ద ప్రాజెక్ట్స్ రాలేదు సార్ అని వారు చెప్పడం దానివల్ల ఈవెన్ రివర్ బే అలాంటివి కూడా ఇప్పుడు ముందు వచ్చింది అంతకుముందు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ రాలేదు వాళ్ళు ఇప్పుడే స్టార్ట్ చేశారు 10 ఏళ్ళ క్రితం సో దాని మీద వారు కన్విన్స్ అయ్యి పెద్ద మనసుతోటి ఆ 2% 1%కి కూడా తగ్గించారు అలాగే దీనికి కూడా స్పెషల్ పర్పస్ వెహికల్ ఒకటి పెట్టి ఇప్పుడు మిగిలిన 100 కోట్లు అబోవ్ అని ఉన్నాయన్నీ కూడా ఎలా ఇస్తున్నారో పారదర్శకంగా ఈ పర్మిషన్స్ అన్నీ కూడా ఎలాంటి వివక్షత లేకుండా ఎవరైతే మరి ఈ పెట్టుబడిదారులు ఉన్నారో ఈ అబోవ్ 100 కోట్లు పెట్టుకున్నారో వాళ్ళందరూ కూడా మరి తప్పనిసరిగా చాలా పారదర్శకంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి వివక్షతకి ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా ఆ స్పెషల్ పర్పస్ వెహికల్ ద్వారానే పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది ఓ పక్కనేమో పర్మిషన్స్ని ట్రాన్స్పరెంట్గా చేసి సరళీకరణ చేయటం ఇంకో పక్కనేమో ఉన్నటువంటి కండిషన్స్ని లిబరలైజ్ చేసి ఇన్సెంటివ్స్ ఇవ్వడం సో మూడోది దీనికి వైట్ పబ్లిసిటీ ఇవ్వటం దాని గురించి ఈ రోడ్ షోలు కూడా కనెక్ట్ చేయమని చెప్పారు మమ్మల్ని ఈ చెన్నై కానీ బెంగళూరు కానీ ఢిల్లీ కానీ ముంబైలో కూడా ఎందుకంటే మనకి ఎంత పెట్టుబడులు పెట్టాలంటే మన రాష్ట్రం నుంచి కాకుండా వేరే రాష్ట్రాల పెట్టుబడిదారులను కూడా మనం ఆకర్షించాల్సిన అవసరం సో ఈ రకంగా మరి 3 రకాలుగా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడానికి ప్రభుత్వం చర్చిస్తూ ఉంది ఎందుకంటే ఒకసారి మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేస్తే ఆటోమేటిక్గా ఇట్స్ ఎ పర్మనెంట్ అసెట్ టు ది స్టేట్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ కాబట్టి మరి లాస్ట్ 5 ఇయర్స్లో మనం చూసాం మనకి అనుకున్నటువంటి పెద్ద ప్రాజెక్ట్స్ ఏవి రాలేకపోతాం ఎందుకంటే ఇది పాలసీ వల్ల మరి దీనికి మా అధికారులు సెక్రటరీ గారు అజిత్ భార్గవ్ గారు ఎండీ గారు ప్రవీణ్ గారు వాళ్ళందరూ కూడా 6 నెలలు చాలా నిపుణుల సలహా కూడా తీసుకుని వేరే రాష్ట్రాలతో కూడా కంపేర్ చేసుకుని అలాగే ఈ పవర్ టారిఫ్ విషయంలో కూడా వాళ్ళకి ఎలాంటి విసులుబడి కావాలని కూడా చేద్దామని చెప్పారు వీటన్నిటితో పాటు ఎగ్జిస్టింగ్ మీరు చూశారు ఇది కొత్త పాలసీ గురించి అలాగే ఈ రీస్టార్ట్ ప్యాకేజ్ కూడా నేను అనౌన్స్ చేయడం జరిగింది ఈ రీస్టార్ట్ ప్యాకేజ్ ఏంటంటే ఎగ్జిస్టింగ్ హోటల్స్ కానీ రెస్టారెంట్స్ కానీ రిసార్ట్స్ కానీ వీళ్ళందరూ కూడా మనం చూసాం వరస్ట్గా హిట్ అయినటువంటి మన రంగం ఏదైనా ఉందంటే పర్యాటక రంగం టూరిజం ఫీల్డ్ ప్రపంచంలో 30-40% దేశాలు ఈ కరోనా వల్ల వాళ్ళు చాలా దివాళా తీసే పరిస్థితికి వచ్చారు కానీ లక్కీగా మన రాష్ట్రం కానీ దేశంలో కానీ మనకి ఇమ్యూనిటీ లెవెల్స్ ఎక్కువ ఉండటం వల్ల హర్డ్ ఇమ్యూనిటీ కానీ తర్వాత మన ప్రభుత్వాలు తీసుకున్న చర్యల వల్ల కానీ ఈ కోవిడ్ని కంట్రోల్ చేయగలిగాం తర్వాత మనది మెయిన్ వ్యవసాయాధారిత రాష్ట్రం వ్యవసాయ దేశం కాబట్టి ఆర్థిక రంగం కూడా త్వరగానే త్వరగా పుంజుకుంటుంది సో 64% మన రాష్ట్రానికి ఆదాయం తీసుకుంటే వ్యవసాయం ధర వస్తుంది సో ఈ 3-4 నెలల నుంచి కూడా పర్యాటకం కూడా మీరు చూస్తున్నారు ఆక్యుపెన్సీ రేటు కూడా మాయ కూడా 18 హోటల్స్ ఉన్నాయి మా ఆయన మా డిపార్ట్మెంట్ నా ఇదే మళ్ళీ మరి 13 జిల్లాల్లో ఆక్యుపెన్సీ రేటు కూడా సాటర్డే సండేస్ 60-70% వస్తుంది మిగిలిన డేస్లో 50% కూడా వస్తుంది సో మాకు ఇది మంచి సీజన్ ఈ డిసెంబరు జనవరి ఫిబ్రవరి మార్చి వరకు కాబట్టి తప్పనిసరిగా ఈ రంగాన్ని ఆదుకోవాలని మరి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళగానే వారు పెద్ద మనసుతో స్పందించి ఒక 200 కోట్ల రూపాయలు రీస్టార్ట్ ప్యాకేజీకి లోన్ నడిపించడానికి ఆ లోన్ తీసుకున్న వాళ్ళకి కూడా వాళ్ళ 9% అంత ఉంటుంది బ్యాంక్ ఇంట్రెస్ట్ దానిలో 4.5% పూర్తిగా గవర్నమెంటే పే చేసే విధంగా 1 ఇయర్ వరకు అంటే 3 ఇయర్స్ లోన్ ఇప్పించడానికి
ఆ 3 ఇయర్స్లో 1 ఇయర్ పీరియడ్ 4.5% ఇంట్రెస్ట్ గవర్నమెంటే వ్యాప్ చేయడానికి ప్రభుత్వం మరి సిద్ధంగా ఉంది. సో దీనివల్ల వాళ్ళకి చాలా లబ్ధి చేకూరుతుంది. ఎందుకంటే చిన్న చిన్న రెస్టారెంట్స్ కానీ హోటల్స్ కానీ వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. సో ఈ రకంగా 13 జిల్లాలో ఉన్నటువంటి ఈ ఎగ్జిస్టింగ్ టూరిజం ఫీల్డ్లో పనిచేసేటువంటి ఆపరేటర్స్ కానీ రెస్టారెంట్స్ కానీ హోటల్స్ కానీ రిసార్ట్స్ కానీ వీళ్ళందరూ కూడా ఈ రిజిస్టార్ట్ ప్యాకేజీ పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది. దానివల్ల కూడా ఒక మంచి కూపు వస్తుంది పర్యాటక రంగానికి అని తెలియజేసుకుంటూ, మరి వీటితో పాటు ఈ కొత్తగా ఎవరైతే పరిశ్రమ ఇన్వెస్టర్స్ పెట్టడానికి వస్తారో వాళ్ళు 100% స్టాంప్ డ్యూటీ కానీ బుక్ మిగిస్తాను. దీంట్లో చాలా ఇన్సెంటివ్స్ ఉన్నాయి, అవన్నీ చెప్పడానంటే ఇచ్చే బాగా బుక్ ఇచ్చి ఉంటున్నాను మీకు. మరి స్టాంప్ డ్యూటీ కానీ తర్వాత వాళ్ళకి అలాంటి ఈ వేరే అదా ఎక్స్ట్రా ఫీజులు కానీ లేకుండా మరి వేరే ఈజ్ ఆఫ్ డూయింగ్లో కూడా పర్మిషన్స్ కూడా లిబరల్గా ఇచ్చినట్టు సింగిల్ విండో ద్వారా చేయటం. సో ఈ రకంగా ఎక్కడంటే అక్కడ మన ఇప్పుడు 3 సర్క్యూట్స్, రాయలసీమ సర్క్యూట్, కోస్తా సర్క్యూట్, ఉత్తరాధార సర్క్యూట్, ఈ 3 సర్క్యూట్లో కూడా ఈ 3 రకాల ప్రమోషన్స్ని పెట్టి అక్కడ కూడా మనకు తెలుసు ఇది కూడా అంతా మొత్తం బిజినెస్ మోడల్ కాబట్టి ఒకటే టైంలో వెళితే కూడా మళ్ళీ అది క్లిక్ అవ్వడానికి కష్టం ఉంటుంది. సో ఒక చోట ఒక మోడల్లో మనం ఎంకరేజ్ చేయాలి టూరిజాన్ని. ఈ అమ్యూజ్మెంట్ పార్క్స్ కానీ రెస్టారెంట్స్ కానీ హోటల్స్ కానీ ఇవన్నీ కూడా పెట్టి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం విశాఖపట్నం వచ్చామనుకోండి, విశాఖపట్నం అలాంటి టూరిస్ట్ వస్తే విశాఖపట్నంలో ఒకరోజు లోకల్గా సైట్ సీయింగ్ ఉంటుంది, ఒకరోజు అరకు పాడేరు, ఒకరోజు మన టెంపుల్స్, టెంపుల్ టూరిజం, సింహాచలం, అరసవల్లి, విజయనగరం, శ్రీకారం, ఇలా ఒక ఫ్యామిలీతో ఎవరైనా ఒరిస్సా నుంచి కానీ ఛత్తీస్గఢ్ నుంచి కానీ లేదా మన పక్క రాష్ట్రాల నుంచి ఎవరో వచ్చినా కూడా ఒక 3 రోజులు మన స్టే చేయడానికి అకామిడేషన్ ప్లస్ ట్రాన్స్పోర్ట్ సైట్ సీయింగ్ ప్లేస్, అలా ప్రతి చోట కూడా ఈ సర్క్యూట్స్ డెవలప్ చేసి అలా తిరుపతి వెళ్తే కూడా అంతే. తిరుపతిలో ఒకరోజేమో టెంపుల్స్, ఒకరోజేమో ఎక్కువ టూరిజం తొలకన్న ఇవన్నీ ఉన్నాయి. సో అలా ప్లాన్ చేయమని చెప్పాం. అలాగే మా బస్సెస్ కూడా, మా ఓన్ బస్సెస్ కూడా కొన్ని ఉన్నాయి, 25 బస్సుల దాకా, 30 బస్సుల దాకా. కొన్ని ఇంకా కావాలంటే అవసరమైతే ఆర్టీసీ నుంచి కూడా బస్సులు హైర్ తీసుకొని చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి గారు. ప్రస్తుతానికి కొనకపోయినా ఆర్టీసీ బస్సులు కూడా మీరు తీసుకుని, అటు తిరుపతి ఏమో కర్ణాటక, తమిళనాడు టూరిస్టులు, కేరళ వాళ్ళు మన టార్గెట్ తిరుపతి. అలాగే తెలంగాణ నుంచి మన విజయవాడ, గుంటూరు మన తెలంగాణ రాష్ట్రం నుంచి టార్గెట్, ఈ పక్క రాష్ట్రాల నుంచి మన ఉత్తరాంధ్ర. ఇలా 3 సర్క్యూట్స్లో కూడా మనం 3 రకాల ఆపరేషన్స్, అలా గోదావరి సర్క్యూట్ ఎక్కడెక్కడి నుంచి వస్తుందో మీకు తెలుసు, ఈస్ట్ గోడావరి, వెస్ట్ గోడావరి, ఎందుకంటే మంచి అందరి పాపికొండలు ఉన్నాయి, గోదావరి ఉంది, తర్వాత దిండి రిసార్ట్ ఉంది, బ్యాక్ వాటర్స్ ఉన్నాయి, మరి అక్కడ కేరళ వెళ్ళిపోయేదాకా అలవాన్స్ లేదు. సో ఈ రకంగా మరి ఈ కోస్తా సర్క్యూట్ కానీ, గోదావరి సర్క్యూట్ కానీ, ఉత్తరాంధ్ర కానీ, రాయలసీమ 4 సర్క్యూట్ కూడా మరి ఒక మంచి యాక్షన్ ప్లాన్ తోటి తయారు చేయడం, ఈ 4 చోట్ల కూడా ఇన్వెస్టర్స్ మీట్ పెట్టాలని డిసైడ్ చేయడం జరిగింది. రాబోయే 2 నెలల్లో ఉత్తరాంధ్రలో విశాఖపట్నంలో, ఈ గోదావరి సర్క్యూట్ ఏమో మన రాజమండ్రిలో, కోస్తా సర్క్యూట్ విజయవాడ గుంటూరులో కానీ, రాయలసీమ సర్క్యూట్ తిరుపతిలో. సో ఈ రకంగా ఈ 4 సర్క్యూట్స్ కూడా అభివృద్ధి చేసి తప్పనిసరిగా రాబోయే రోజుల్లో మిగిలిన రెవెన్యూ కానీ రిజిస్ట్రేషన్ శాఖలు ఎలా ఆదాయాన్ని మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తెస్తున్నాయో టూరిజం పరంగా కూడా తేవాలని. ఈ టూరిజం శాఖలో మా దగ్గర మా డిపార్ట్మెంట్ 2000 పనిచేయవచ్చు కానీ ప్రైవేట్ డిపార్ట్మెంట్స్లో డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ 1 లక్ష మంది జీవనోపాధి పొందుతారు. అలాగే 1 లక్ష మంది పర్యాటకులు వస్తున్నారు, మీకు తెలుసు, మనందరూ తెలుసు, సాటర్డే సండే వచ్చిందండి రాష్ట్రానికి, వివిధ రాష్ట్రాల నుంచి కానీ వివిధ దేశాల నుంచి కానీ. సో ఇంటర్నేషనల్ టూరిస్టులు అట్రాక్ట్ చేయడానికేమో ఆ 10 5-స్టార్ 7-స్టార్ హోటల్స్ని 1-3 కోట్లతోటి పెట్టుబడితోటి పెట్టించడం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో. రెండోది ఈ స్వదేశీ టూరిస్టులని అట్రాక్ట్ చేయడానికి ఈ 4 సర్కిల్ కూడా డెవలప్ చేసి ఈ 4 ప్రదేశాల్లో కూడా మనం ఒక అంతర్జాతీయ స్థాయిలో వసతులను సమకూర్చిన అకామిడేషను, ట్రాన్స్పోర్టేషను, కమ్యూనికేషను ఈ 3 కూడా చేసి మరి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని టూరిజం పరంగా ఒక అంతర్జాతీయ మ్యాప్లో పెట్టాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి శ్రీ వైఎస్ జగన్మోహన్ ఉద్దేశం. తప్పనిసరిగా వారి మరి ఆదేశాల ప్రకారం, వారి ఆలోచనల ప్రకారం, వారి ఆశయాల ప్రకారం ఈ పర్యాటక రంగాన్ని మీ అందరి సహకారంతో మరింత ముందుకు తీసుకెళ్తామని